బాధ్యతగా తీసాం. ఇది ఎందుకు మా దగ్గరికి వచ్చిందో, మమ్మల్ని ఎందుకు ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారో ఈ కథ చెప్పడానికి అని ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుని చేసాం. ఏ రోజు ఇది ఏంటి, ఎలా ఉంటుంది, ఏమవుతుంది అని ఆలోచించలేదు. మన శాతం మనం ఎంత చేయగలిగితే సినిమాకి అంత చేద్దాం అనుకున్నాం. ఆ రెస్పాన్సిబిలిటీ ఇదే ఇవాళ మేము చూసిన రిజల్ట్. అంటే అంత ఆనెస్ట్గా కనుక సినిమా తీస్తే ఇలా ఉంటుంది అని మీరు ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంటే ఇదేదో ఒక సూపర్ పవర్, ఒక ఎవరో దగ్గరుండి అన్నీ చేయించుకున్నట్టే జరిగింది. అది మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అడిగితే, అంటే మేము కూడా కాదు, ఆవిడ ఎవరో సెలెక్ట్ చేసుకున్న ఆవిడే చెప్పాలనుకుంది కదా, ఆయన ద్వారా ఈవిడ ద్వారా అలా జరిగినాయి అని. వీఆర్ వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఈ ఊళ్ళో చూస్తారా, ఆ ఊళ్ళో చూడరా, బీల్ చేస్తారా, సీల్ చూస్తారా, ఇలాంటి 100 వర్షన్స్ వచ్చినాయి. మంచి సినిమా తీస్తే ఏ లేదు, బి లేదు, సి లేదు, క్లాస్ లేదు, మాస్ లేదు అని మళ్ళీ ప్రూవ్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్.